హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రే చేయడానికి వచ్చాం అనమాట. మనం ఈరోజు మిర్చిలో ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాం ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మనం లాస్ట్ టైం ఆల్రెడీ నేను చెప్పానమాట, ఒకసారి మనం ఆర్గానిక్ కూడా మనం స్ప్రే చేద్దామని చెప్పి. ఆర్గానిక్ పద్ధతిలో మనం లాస్ట్ టైం వచ్చేసి మెహతి వాళ్ళది మనం సీతాఫల ఆయిల్ మనం తీసుకురావడం జరిగింది అనమాట. వన్ ఎకర్కి మనం స్ప్రే చేయడం జరిగింది. ఆ వన్ ఎకర్కి స్ప్రే చేసిన దాని రిజల్ట్ ఎలా ఉందో కూడా మీరు ఈ వీడియోలో చూద్దరు కానీ, అంతేకాకుండా ఈరోజు మనం మిర్చిలో ఏం స్ప్రే చేస్తామంటే అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లాస్ట్ టైం వచ్చేసి సీతాఫల ఆయిల్ స్ప్రే చేసాం అనమాట. సీతాఫల ఆయిల్ స్ప్రే చేసింది ఫ్లాట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇది మన ఒక వన్ ఎకర్ ఉంటుంది, దీనికి మనం సీతాఫల ఆయిల్ స్ప్రే చేసాము. దీనికి ఏంటంటే మనం అచ్చంగా మనం కెమికల్స్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ మనం ఆర్గానిక్ పెస్టిసైడ్సే మనం యూజ్ చేస్తాం అనమాట. మనం కెమికల్ యూజ్ చేసేది వచ్చేసి ఇట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మనం కెమికల్గా మనం యూజ్ చేస్తున్నాము. లాస్ట్ టైం మనం ఎక్స్పోనర్ స్ప్రే చేసాము, దాంతోపాటు మనం ఎలంటో కూడా మళ్ళీ మనం స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది మనం కెమికల్ యూజ్ చేస్తాం అనమాట ఈ టూ అండ్ హాఫ్ ఎకర్స్కి. మనం ఈ వన్ ఎకర్కి వచ్చేసి మనం కెమికల్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ మనం ఓన్లీ ఆర్గానిక్ పెస్టిసైడ్సే మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ ఫ్లాట్కి రోజు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రోడక్ట్ కూడా ఇవే ఫ్రెండ్స్. మనం ఆర్గానిక్ మందులే తీసుకురావడం జరిగిందనమాట. మెహతి నానో కేరు, అట్లానే మనకి నానో గోల్డ్, ఈ రెండు మనం ఈరోజు స్ప్రేయింగ్ ఇస్తున్నాం అనమాట. ఈ రెండు కూడా మనం ఎలా కలుపుకోవాలి ఏంటనేది కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నానో కేర్ వచ్చేసి మనం ట్యాంకీకి వచ్చేసి 100 ml మనం స్ప్రే చేసుకోవాలి. నానో గోల్డ్ వచ్చేసి మనం ట్యాంకీకి వచ్చేసి 100 ml స్ప్రే చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం నానో గోల్డ్ అనమాట. దీని లోపల ఏంటంటే మనకి 15 రకాల పోషకాలు ఉంటాయన్నమాట. తద్వారా ఏంటంటే మనకి మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఈ నానో గోల్డ్లో ఉంటాయన్నమాట. ప్రజెంట్ మనం ఏంటంటే ఇచ్చే ఫెర్టిలైజర్స్లో వచ్చేసి మనం నత్రజని, పొటాషు, భాస్వరం ఇలా ఇవి పోషకాలే మనం ఎక్కువగా ఇస్తామన్నమాట. ఈ నానో గోల్డ్లో వచ్చేసి మనకి బోరాను, సిలికాను, జింకు అట్లానే 15 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయన్నమాట ఈ నానో గోల్డ్. తద్వారా ఏంటంటే మనకి పూత బాగా రావడానికి, మొక్క యొక్క గ్రోత్ బాగా రావడానికి, పూత కాయగా మారడానికి మనకి ఈ నానో గోల్డ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని డోస్ చూసుకున్నట్టయితే మనం ఎకరానికి వచ్చేసి మనం ట్యాంకీకి వచ్చేసి 5 ml 1 లీటర్కి స్ప్రే చేసుకోవాలి. ట్యాంకీకి వచ్చేసి 100 ml దాకా మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నానో కేర్ చూసుకున్నట్టయితే ఇదేంటంటే మనకి కట్టెగానుకుల నుంచి తీసిన కంప్లీట్ ఆర్గానిక్ ఆయిల్ అనమాట. ఇప్పుడు అన్ని రకాల పంటల్లో మనం ఇది స్ప్రే చేసుకోవచ్చు. పురుగుల బెడద అనేది నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మిరపలో వచ్చే నల్లి పురుగుల నివారణకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. తామర పురుగులు ఎప్పుడైనా సరే మనకి 50 రోజుల తర్వాత మనకి పంటపై దాడి చేస్తాం మొదలు పడతాయి అనమాట. తద్వారా ఏంటంటే మనం నానో కేర్ అట్లనే మనం నానో గోల్డ్ రెండు కలిపి మనం స్ప్రే చేసినట్టయితే మనకి 100% రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. పంటలలో నల్ల తామర పురుగులు కనపడగానే మనం ఏంటంటే ఎక్కువగా కెమికల్ జోలికి వెళ్ళి ఇప్పుడు ఎక్స్పోనర్స్ అలాంటివి స్ప్రే చేస్తున్నాము. అవి కాకుండా ఏంటంటే మనం ఇవి కూడా ఒక ఆర్గానిక్ మందులు మనం ఒకసారి మనం యూజ్ చేసుకున్నట్టయితే నానో గోల్డ్, నానో కేర్ ఈ రెండు మనం ఒకసారి వారం వ్యవధిలో 2 సార్లు మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది గుడ్లను కూడా మనకి సమర్థవంతంగా గుడ్లను కూడా నాశనం చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. నల్లి నివారణ అట్లనే మనకి ఈ నానో గోల్డ్ వచ్చేసి మనకి పూత బాగా రావడానికి, ఖాత బాగా రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ రెండు కలిపి మనం వారానికి వచ్చేసి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనం రెండోసారి ఒక 1 వీక్ తర్వాత మనం స్ప్రే చేసుకున్నట్టయితే రెండు కలిపి స్ప్రే చేస్తే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి నానో గోల్డ్, నానో కేర్, నానో గోల్డ్ అనమాట. ఇవి మన ట్యాంకీకి వచ్చేసి 100 ml దాకా స్ప్రే చేసుకోవాలి 20 లీటర్ల పంపుకి. నానో కేర్ వచ్చేసి 100 ml, అట్లనే మనకి నానో గోల్డ్ వచ్చేసి 100 ml, ఈ రెండు కలిపి స్ప్రే చేసినట్టయితే మనకి రిజల్ట్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.